టికెట్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం టాలీవుడ్ టికెట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బాలకృష్ణ అనగానే వెనకాల ఎన్టీఆర్ తప్పకుండా ఈ సౌండ్ ఇస్తారు. నందమూరి వంశాకులం బాలయ్య తొలితరం నట వారసుడు. తండ్రి లెగేసిన సినిమా ఫీల్డ్లో గత 4 దశాబ్దాలుగా నిలబెడుతూ వస్తున్నాడు. ఇప్పుడున్న సీనియర్ హీరోలందరికన్నా సీనియర్ నటుడు. అన్ని రకాలైన పాత్రలు వేసి మరీ మేటి అనిపించుకున్నవాడు. ఎంతో చరిత్ర ఉన్న వంశానికి చెందిన బాలయ్య ఇప్పుడు టాలీవుడ్లో ఎలా అయిపోయారో అన్న చర్చ నడుస్తోంది. బాలయ్యని మిగిలిన హీరోలు పూర్తిగా పక్కన పెట్టారా లేక ఆయనే కావాలని సైడ్ అయ్యారో తెలీదు. కానీ బాలయ్య బాగా ఒంటరి అయ్యాడనే చెప్పాలి. టాలీవుడ్ ఇప్పుడు టోటల్గా చిరంజీవి చుట్టూ తిరుగుతోంది. మిగిలిన హీరోలంతా కూడా ఆయన్ని పెద్ద ఆయన్ని చేశారు. దాసరి నారాయణరావు తరువాత స్థానం చిరంజీవికి కట్టబెట్టారు. నాగార్జున, మోహన్ బాబు, వెంకటేష్ వంటి సీనియర్లతో పాటు ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి యంగ్ స్టార్స్ కూడా చిరంజీవికి సపోర్టుగా ఉంటున్నారు. ఇక చిరంజీవి కుటుంబంలో కూడా పెద్ద ఎత్తున యంగర్ జనరేషన్ ఉన్నారు. వాళ్ళంతా సహజంగా చిరంజీవి పక్షమే ఉంటారు. మొత్తానికి టాలీవుడ్కి పెద్ద చిరంజీవిగా కనిపిస్తున్నారు. మరి బాలయ్యతో కూడా చిరంజీవికి మంచి స్నేహం ఉంది. అయినా ఆయన ఎక్కడ చిరంజీవితో రాసుకు పూసుకొని కనిపించరు. ఈ మధ్యన 80 దశకం హీరోలతో చిరంజీవి తన ఇంట్లో పార్టీ ఇస్తే దానికి బాలయ్య అటెండ్ కాలేదు. ఇక టాలీవుడ్లో మొత్తం అంతా ఒకవైపు ఉంటే బాలయ్య మాత్రం ఒక్కరే కనిపిస్తున్నారు. ఈ పరిణామాలకు తోడు ఆయన్ని వరుస ఫ్లాపులు ఇబ్బందులు పెడుతున్నాయి. దానితోనే ఆయన గమ్మున ఉండిపోయారని అంటున్నారు. కరోనా విషయంలో మిగిలిన హీరోల కన్నా బాలయ్యకు ఇంకా ఎక్కువ పాత్ర ఉంది. ఆయన బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆయన తన సందేహాన్ని ఎక్కడా వినిపించలేదు. ఎందుకో బాలయ్య సైలెంట్ అయ్యారు. ఆయన అలా ఉన్నారా చేశారా అన్నది టాలీవుడ్లో పాలిటిక్స్ని అడిగితే తెలుస్తుందేమో.